ఇప్పటి నుంచి ఆ సిస్టమ్ తీసుకురావాలి. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మళ్ళీ ఈ రాజధాని మూమెంట్ అనేది మార్చకుండా ఉండడానికి ఒక ప్రత్యేక చట్టం తీసుకొస్తావు అని చెప్తున్నారు నేను బాబు గారు. అది 2014లోనే ఎందుకు చేయలేదు? అప్పుడు ఆ రోజున ఇట్లా మారుస్తారు అనుకోలేదు, ఒకసారి ఫిక్స్ చేసేసి కంటిన్యూ అయిపోతుంది అనుకున్నారు. ఇంకోటి అప్పుడు విభజన చట్టం ఉంది మనకి. విభజన చట్టం ప్రకారం గ్రేటర్ మనకి హైదరాబాద్ లో 10 ఏళ్ళు భాగస్వామ్యం. అప్పుడు చట్టం చేసేస్తే హైదరాబాద్ మీద హక్కు వదిలేసుకున్నట్టు అవుతుంది. అందువలన ఒకటే రాజధాని కదా, అందుకని అప్పుడు ఆగి ఉన్నారు. ఇప్పుడు చట్టం అయిపోయింది కదా టైం, కాబట్టి ఇప్పుడు రాజధానికి ఫిక్స్ చేసాక ఇక మార్చడానికి వీలు ఉండదు. అది ఒక రకంగా బాబు గారికి అదే ఇప్పుడు ప్రత్యేక చట్టం చేసేస్తే ఇంక రేపు మళ్ళీ ఒకవేళ జగన్ వచ్చినా ఇంకెవరు మార్చలేరు, అమరావతిని కంటిన్యూ చేయాల్సి ఒక రకంగా అది మంచిది పక్కాగా. కాకపోతే ఇప్పటివరకు చేయలేదు కాబట్టి.